బేసికలీ నాకు ఎవ్రీథింగ్ యూనో ఐ లైక్ టు షేర్ ఆన్ మై ఫేస్బుక్ అనమాట, బికాస్ ఫేస్బుక్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మీన్స్ యూనో విచ్ ఐ కెన్ షేర్ దమ్ లైక్ మై హెల్త్ మై హ్యాపీనెస్ అండ్ మై కెరియర్. సో ఇన్ దాట్ వే నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను, త్వరలో నేను చచ్చిపోతాను అనే హెడ్డింగ్ నేను పెట్టలేదు. ఐ మెన్షన్డ్ ఏదో ఒక రోజు ప్రేమ సినిమాలో రాత్రిలో నేను చచ్చిపోతాను, ఏదో ఒక మెడిసిన్ వేసుకొని ఆఖరికి ఏదో ఒక మెడిసిన్ పనిచేయదని, బికాస్ ఐ హ్యావ్ అ మైగ్రేన్ ఇష్యూ సిన్స్ మై చైల్డ్హుడ్. సో నేను అప్పటి నుంచి నేను టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నాను, టాబ్లెట్ వేసుకోకపోతే అది తగ్గట్లేదు. ఐ ట్రై డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్, ఆయుర్వేదం ట్రై చేసా, ఏమేమో ట్రై చేసా, బట్ నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత డ్యూ టు స్ట్రెస్ నాకు ఇంకా మైగ్రేన్ ఎక్కువైంది, కానీ అసలు తగ్గలేదు. అండ్ హూ ఎవర్ ఈస్ హ్యావింగ్ మైగ్రేన్ వాళ్ళకి తెలుసు హౌ మచ్ ఇట్ సఫర్స్, కెరియర్లను లైఫ్ని కూడా నాశనం చేస్తుంది. అండ్ దానివల్ల నాకు అండ్ నిద్రలేమి వచ్చింది స్ట్రెస్ వల్ల అండ్ మైగ్రేన్ వల్ల నాకు ఇన్సోమ్నియా, అంటే స్లీప్ అస్సలు రాదు నాకు. స్లీప్ రాకపోవడం వల్ల ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతా, యాంగర్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, సూసైడల్ టెండెన్సీ కూడా వస్తుంది, జనాల మీద అరిచి చేస్తాను, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతాను, ఇరిటేట్ అయిపోతాను. నోబడీ విల్ అండర్స్టాండ్, ఎందుకు అరుస్తానో తెలియదు, ఎందుకు తిడతానో తెలియదు. అండ్ ఈ సిచ్యువేషన్ అన్నింటి వల్ల లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, మళ్ళీ దానికోసం మెడిసిన్స్, మళ్ళీ వాటి కోసం యూస్ చేసే మెడిసిన్స్ వల్ల ఇట్ కాజ్ ఆఫ్ అగైన్ మైగ్రేన్ అండ్ అగైన్ స్లీప్లెస్నెస్. మళ్ళీ వీటన్నిటి వల్ల ఇట్స్ ఆల్ ఏంటంటే ఇంటర్లింక్డ్ ప్రాసెస్, ఇస్ లైక్ ఒక ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెడిసిన్స్ కాజెస్ టు మైగ్రేన్, మైగ్రేన్ కాజెస్ టు స్లీప్లెస్నెస్, అగైన్ స్లీప్లెస్నెస్ కాజెస్ టు యాంగర్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, అండ్ అగైన్ ఇట్స్ ఆల్ బిగ్ సర్కిల్. సో నాకేంటంటే నాకు బేసికల్లీ నాకు సి విటమిన్ పడదు, సి విటమిన్ తిన్నా అసలు ఏం చేసినా సరే తాగినా కూడా నాకు నాకు జలుబు వచ్చేస్తుంది వెంటనే. సో డ్యూ టు దట్ ఐ హ్యావ్ లో ఇమ్యూనిటీ, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఫ్రీక్వెంట్లీ ఐ గెట్ అటాక్డ్ బై కోల్డ్ అండ్ ఫీవర్. సో పాస్ట్ ఫర్ 1 వీక్ అసలు నాకు కోల్డ్ అండ్ ఫీవర్ తగ్గట్లేదు, ఐమ్ సఫరింగ్ ఎ లాట్, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు గో అవుట్, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు డూ వర్క్. దాంతో ఎంత డిప్రెస్డ్గా ఉంటుంది టాబ్లెట్స్ వల్ల, ఈవెన్ న్యాచురల్ రెమెడీస్ ఏం యూస్ చేసినా ఇట్స్ నాట్ గోయింగ్ యూనో అవే ఫ్రమ్ మీ. సో దాంతో నా ఫేస్బుక్ కార్డ్స్కి నేను షేర్ చేసుకున్నాను, ఏదో ఒక రోజు ప్రేమ సినిమాలో రేవతిలా చచ్చిపోతాను, నాకు చాలా ఆశలు కలలు కోరికలు ఉన్నాయి, కానీ ఈ టాబ్లెట్స్ నన్ను బతకనివ్వట్లేదు అని. బికాస్ యూనో ఎవ్రీబడి నోస్ ఇంగ్లీష్ మెడిసిన్స్ విల్ కిల్, అంటే ఆయుష్ తగ్గిస్తాయి అవి తప్ప మన ఆశయం పెంచవు. నేను అలా పెట్టాను జస్ట్ బికాస్ ఆఫ్ మై ఇల్నెస్ అండ్ ఐమ్ ఫైటింగ్ బ్యాక్ విత్ మై హెల్త్. నాకేం పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం లేవు, దీస్ ఆర్ వెరీ స్మాల్ ఇష్యూస్, బట్ యూనో దిస్ ఫ్రీక్వెంట్ స్మాల్ ఇష్యూస్ విల్ కిల్ నా కాన్ఫిడెన్స్ని, నా ఫైటింగ్ స్పిరిట్ని చంపేస్తున్నాయి అవి. నాకు నిజంగా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, ఐ ఆల్వేస్ ఫైట్ అనమాట. సో లైక్ దట్. సో ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ హెల్త్ ఇష్యూస్ అన్నవి చాలా క్వైట్ న్యాచురల్గా వస్తుంటాయి, వాటితో ఫైట్ బ్యాక్ చేస్తూ ఉండాలి. హెల్త్ ఇష్యూస్ వల్ల మెంటల్ ఇష్యూస్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి, వాటితో కూడా ఫైట్ బ్యాక్ చేస్తూ ఉండాలి. ఐఎమ్ ఏ ఫైటర్, ఐ ఫైట్ బ్యాక్. పెద్ద పెద్ద జబ్బులు వస్తే డాక్టర్లు నయం చేస్తారు, కానీ ఇట్లా చిన్న చిన్నవి వస్తే మనమే ఎలాగోలా ఎవ్రీడే ఫైట్ బ్యాక్ చేసుకుంటూ ఉండాలి, రికవర్ అవుతూ ఉండాలి. నాకేం కాలేదు, ఐ ఫైట్ బ్యాక్, ఐ ఆల్వేస్ స్మైల్ అండ్ ఐ లవ్ టు మేక్ పీపుల్ స్మైల్ టు. నాకు ఇంకా జనాల్ని నవ్విస్తూ వాళ్ళు నవ్వితే చూడాలని నాకు చాలా ఆశ. సో దానికోసం ఐఎమ్ ఆల్వేస్ ఫైటింగ్. నా పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే నాకు పూర్తి పోస్ట్ పెట్టలేక సగం పోస్ట్ పెట్టాను. నాకు చాలా కలలు కోరికలు ఆశలు ఉన్నాయి. ఏంటి అంటే ఇంత చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఎవ్రీడే మెడిసిన్స్ వేసుకోవడం వల్ల మెంటల్ డిప్రెషన్కి రీజన్స్ అవుతున్నాయి అవి. సో మెంటల్ డిప్రెషన్ వల్ల నా ఫ్రెండ్స్ని, నా రిలేషన్షిప్ని అన్నింటినీ కోల్పోతున్నాను. మా మదర్ మీద కూడా అరిచేస్తూ ఉంటా, ఊరికూరికే అరిచేస్తూ ఉంటా. సో వీటన్నింటి వల్ల ఏంటంటే లైక్ సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి. బట్ అదే ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ యూనో స్లీప్లెస్నెస్, మెడిసిన్స్, ఇదే రీజన్, మెంటల్ స్ట్రెస్, ఇవి వీటన్నిటి కారణం. బట్ వీటి నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ ఐఎమ్ ఏ ఫైటర్. చాలామంది ఈ సమస్యల నుంచి బయటికి రాలేక హెల్త్ ఇష్యూస్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ మెంటల్ స్ట్రగుల్స్ వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ కరెక్ట్ కాదు, మనం ఫైట్ బ్యాక్ చేయాలి అని చెప్పే ప్రాసెస్లో దట్ ఐ
పోస్టర్ అనమాట. సో అలాగే. బీ హ్యాపీ అండ్ ఐల్ బీ హ్యాపీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.